ఇప్పుడు ప్రభుత్వం ఈ వ్యాఖ్యల మీద సుప్రీం కోర్టుకి వెళ్ళబోతోంది. వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగత దురుద్దేశపూర్వకంగా చేశారు అని పరిగణలో తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్ గా ఇదంతా అది చూడాలి, అది చీఫ్ జస్టిస్ ఏమంటారని చూడాలి. ఇప్పుడు మళ్ళీ సెలవులు అయ్యాక అది ఎట్లాగా ఉంది, దాంట్లో దీన్ని కూడా యాడ్ చేస్తారా లేదు, ప్రత్యేకించి దీని గురించి ఏమన్నా మాట్లాడతారా వాళ్ళు? ఈయనైతే టర్మ్ అయిపోయింది ఇక్కడ, వాస్తవంగా కోర్టు దగ్గర పిటిషన్లోనే ఒక వింత ఉంది. మీరు పక్కకి తప్పుకోండి అంటే నేను తప్పుకోను అని కొట్టేశారు కేసు. ప్లస్ ఆ తప్పుకోమని అడిగిన ఆయన మీదనే కేసు పెట్టమన్నారు, పెట్టమంటూ ఈ తీర్పు అంతా ఇచ్చారు. కోర్టు దిక్కర్న పిటిషన్, కోర్టు దిక్కర్న ఎవరైతే ఆపాదించారో, ఎవరైతే అభిప్రాయపడ్డారో ఆయనే విచారించాలి. ఇప్పుడు ఈయన విచారించకుండా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వచ్చేవాళ్ళు కోర్టు దిక్కరనాలా, ఈ జడ్జి గారి దిక్కరనాలా? ఇక్కడ జడ్జి గారి దగ్గరనే, జడ్జి గారి మీద అనుమానం వ్యక్తం చేశారు కానీ కోర్టు మీద కాదు. ఇక్కడ జడ్జి గారే కోర్టు, కోర్టే జడ్జి. ఇక్కడ ఈయనే నన్ను ఇట్లాగా మీరు అవమానించారన్నారు, ఆయనే విచారించాలి కదా. ఇప్పుడు కేసు నమోదు చేయమన్నారు, నెక్స్ట్ వచ్చే జడ్జి ఏమైనా ఫీల్ అవ్వాలి? ఆ జడ్జి గారిని ఇట్లా అన్నారని ఆయన ఫీల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆయన రేపొద్దున అవునండి నేను ఉన్నానండి అన్నాడు. ఏది ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ గారు రేపొద్దున కోర్టు దగ్గర నేనేంటి నేను అనని మాట అన్నారు కాబట్టి అన్నారు. ఈయన అన్నారా లేదని రేపొద్దున ఈయన వచ్చి కోర్టులో భూమిలో చెప్తారా విచారణలో? ఎవరు చెప్పాలి అప్పుడు? మళ్ళీ మిగతా లాయర్లు చెప్పాలి, పేపర్లలో వార్త వచ్చింది చెప్పాలి. మిగతా లాయర్లు ఎవరున్నారు? గవర్నమెంట్ ప్లేడర్ ఉన్నారు. గవర్నమెంట్ ప్లేడర్ అవునండి నేను కూడా విన్నాను అంటాడు, నేను కూడా ఆర్గ్యూ చేశానండి. అప్పుడు ఏం చేయాలి? అవతల పక్షం లాయర్ ఏమో లేదు లేదు అంటాడు. అప్పుడు ఎవరిది, ఏం తీర్పు వస్తుంది అందులో? అప్పుడు ఈయన ఉంటే నేను అనలేదు కదా, నేను అనా ఉద్దేశం ఇది కాదు కదా అని చెప్పచ్చు కోర్టు దగ్గరని కాదు చెప్పలేదు. ఇప్పుడు వచ్చిన ఆయన మరి ఎవరిని విచారించాలి రేపు పొద్దున? ఇవన్నీ అసలు వాస్తవంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థ అనేటువంటిది ప్రజలకి చాలా సంబంధం లేని వ్యవహారం. ఎవడు పని ఆడు చేసుకుంటుంటాడు, ఎప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళాలనుకోడు, జ్యుడిషియరీ దగ్గరికి వెళ్ళాలనుకోడు. వీళ్ళ జీవితాలలోకి ఇన్ఫ్లుయెన్స్ చేయడం ప్రారంభించినప్పుడు చర్చిస్తారు అది. ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇష్యూ ఇక్కడ మిషన్ బిల్డ్ అయిపోయినా అమరావతి ఇట్లాంటివి వచ్చినాయి. ఇవి వచ్చినప్పుడు ఇక్కడ న్యాయ వ్యవస్థలో ఒక సిస్టమ్ ఉంది, ప్రభుత్వమైనా న్యాయ వ్యవస్థ అయినా కార్యనిర్వాహక వ్యవస్థ. నేను పనిచేస్తున్నానని నేను ఫీల్ అవ్వడం కాదు, నేను కరెక్ట్గా పనిచేస్తున్నానని అవతలోడు ఫీల్ అవ్వాలి. నాకు నేను సూపర్ అని చెప్పుకోవడానికి లేదు, నేను కరెక్ట్గా జెన్యున్గా మాట్లాడుతున్నాను లేదనేది జనాలు ఫీల్ అయితే నా దగ్గరకు వస్తారు, ఫీల్ కాకపోతే వదిలేస్తారు. ఇక్కడైనా అంతే కదా, జ్యుడిషియరీ నిష్పాక్షికంగా ఉందన్నటువంటి ఫీలింగ్ కల్పించడం కూడా జ్యుడిషియరీకే కదా అవసరం. అది మిగతా వాళ్ళు అనుకోవాలి జ్యుడిషియరీ బాగా చేస్తుందని చెప్పేసి, లేదు అన్నప్పుడు జనం వెళ్ళిపోయి విప్లవాలు చేయరు. కానీ సైకలాజికల్గా ఫీలింగ్ పడినప్పుడు ఏమవుతుందంటే రియల్ జడ్జిమెంట్లు కూడా దాని మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది మైండ్లో, ఇది వేరే యాంగిల్లో అనేటువంటిది. అలా కాకుండా చూసుకునేందుకు సుప్రీంకోర్టు చాలా బాధ్యతగా పనిచేసింది, చాలా పర్ఫెక్ట్గా. ఎందుకు దానికి సాక్ష్యమే బాబ్డే గారు, నారిమన్ గారు తప్పు గురించి చేసిన గౌరవం, అదే గౌరవం ఇక్కడ కూడా చేయాల్సింది కాస్త. రివర్స్ చేసి చేయడం వల్ల అక్కడ వాళ్ళు చూపించిన స్ఫూర్తి ఇక్కడ చూపించలేకపోయారు, అది తేడా. అంటే దీని తర్వాత ఈ లేఖ, ఈ రాకేష్ కుమార్ గారి వ్యాఖ్యల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద న్యాయమూర్తుల్లో ఎంత వ్యతిరేకత ఉందని ఆయనకైనా బయటపెట్టుకున్నారనుకోవచ్చా? అయ్యి ఆ మాట అనడానికి లేదు. కాకపోతే జ్యుడిషియరీ ఆఫీసర్ ఆ పాయింట్ కామెంట్ వ్యక్తిగతంగా చేయడం అనేటువంటిది, ఇప్పుడు వీళ్ళు అనేది ఏంది, జడ్జిల్ని వ్యక్తిగతంగా కామెంట్ చేశారు, వ్యక్తిగతంగా అందరినీ కామెంట్ చేయాలి. 25 మంది జడ్జీలు ఉన్నారు, ఎవరైతే ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ లెక్కే పంపించింది అక్కడికి. అందరిది ఎందుకు లెక్కేసుకుంటారు అప్పుడు? అట్లాగే ఇక్కడ వ్యక్తిగతంగా జగన్ని టార్గెట్ చేసినప్పుడు అవన్నీ చర్చకు వస్తాయి, రేపు సుప్రీంకోర్టులో వెళ్తాయి. ఇప్పుడు ఇంతకుముందు మొన్నటిదాకా అంతా ఒక రకంగా అనుకున్నారు, ఒక్క ఈయన వచ్చిన తర్వాతనే, అంతకుముందు లేవు ఇష్యూస్, ఈయన వచ్చి ఈయన దిగే టైంలోపు ఇవాళ వీళ్ళు టీడీపీ కానీ వీళ్ళు రైజ్ చేస్తుంటారు ప్రభుత్వానికి మొట్టికాయలు, 70 మొట్టికాయలు, 71, 72, 73 అనేసి, అందులో 60-80 మొట్టికాయలు ఈయనయే. అవి మొట్టికాయలు అందాం ఇప్పుడు ఇది చూసిన తర్వాత, మొన్నటిదాకా అయ్యో అనే వచ్చింది, ఇప్పుడు ఇదంతా చూసాక ఏమనిపించింది పబ్లిక్కి? ఈ వే అంతా చూసిన తర్వాత ఓకే ప్రతిపక్షానికి ఈవెన్ చూడండి, ఇప్పుడు ఒక్కసారి ప్రతిపక్షం కూడా అంత స్ట్రాంగ్ వెళ్ళట్లేదు దీని మీద. ఎందుకు? పబ్లిక్లో ఫీలింగ్ మారిపోతుంది, అది ప్రతిపక్షం ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేటువంటి ఫీలింగ్ క్రియేట్ చేసుకోలేక వాళ్ళు కూడా పక్కకి తప్పుకున్నారు. ఇంకోటి ఆయన టైం అయిపోయింది, ఇప్పుడు వీళ్ళకే ఉపయోగం లే, ఎట్లాంటి స్టేట్మెంట్ రేపు పొద్దున్న రావు ప్రతిపక్షం, లేకపోతే ఇదేం చేయాలా అసలు? ఈ పాటికి రోడ్డు మీదకి వచ్చి చూడండి అల్లకల్లోలం అయిపోయిందంట, మీరు అర్జెంటుగా దిగిపోండి రాజీనామా చేసేయండి అన్నారు జడ్జి గారు. అన్నాక రాజకీయంగా ఇలా మాట అనలేకపోతున్నారంటే ఏంటి అర్థం?
ఇదే టైంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు తిరుమల డిక్లరేషన్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం హోదాలో వెళ్ళొచ్చు, వెళ్ళిన తప్పేం లేదు, ఒక ఊరటని అనుకోవచ్చు, పాత ఏమైనా ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. అందులో ఒకటే వింత ఏంటంటే అదే చెప్తుంది, కరెక్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళకపోవడం. సీఎంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదు. అంతకుముందు డిక్లరేషన్ అందులోనే ఏమన్నారు, వ్యక్తులు డిక్లరేషన్ అడగచ్చు వేరే మతాలకు సంబంధించి, సీఎంగా అడగక్కర్లేదు. అడగాలి వ్యక్తిగా, ఇంతకుముందు వెళ్ళారుగా, అప్పుడు ఎందుకు అది ఇవ్వాల, అప్పుడు కేసు వేయలేదు, ఇప్పుడు వేసింది. మరి అప్పుడే ఇచ్చి ఉంటే అసలు ఈ గొడవ ఉండదు కదా. అదే అనేది అప్పుడే వెళ్ళి ఉంటే, అప్పుడు రైట్ చేశారు కానీ కేసు వేయలేదు కోర్టుకు వెళ్ళి. అక్కడ ఏంటి, ఇప్పుడు తిరుమల తిరుపతి సంప్రదాయానికి సంబంధించి రెండే పాయింట్లు. ఒకటి, యాజ్ ఫర్ నామ్స్ అయితే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళచ్చు. దాంట్లో రెండు విచిత్రమైనటువంటి సమస్యలు ఏంటంటే, ఆయన చర్చికి వెళ్ళినంత మాత్రం క్రిస్టియన్ కాదు. ఎలా నువ్వు ధృవీకరించేశావు, చర్చికి వెళ్ళినంత మాత్రం క్రిస్టియన్ కాదు, పోనీ ఆయన హిందూ అని నువ్వు సర్టిఫై చేస్తున్నావా, నువ్వు కోర్టు సర్టిఫై చేస్తుంది ఆయన హిందూ అని. ఆయన అడిగావు పోను నువ్వు క్రిస్టియనా హిందూనా అని, అడగలేదు కదా. అది అడగమని నేనే కదా పిటిషనర్ అడిగింది, ఆయన క్రిస్టియన్ అన్నారు. కాదని నువ్వు ఎలా సర్టిఫై చేస్తున్నావు, ఆయన హిందూ అని సర్టిఫికేట్ ఇచ్చారా, ఆయన చెప్తున్నారు నేను హిందూ అని. ఇక్కడ నెంబర్ వన్ పాయింట్. రెండోది వచ్చేటప్పటికి వ్యక్తులుగా ఇక్కడ సీఎం హోదాలో వెళ్ళచ్చు, రైట్, తప్పే లేదు. అంతకుముందు వ్యక్తిగత హోదాలు అయితే డిక్లరేషన్ ఇవ్వాలని నువ్వే చెప్తావు కదా, అది సంప్రదాయం. సంప్రదాయం పాటించడమా పాటించకపోవడం, ఇప్పుడు పంచగట్టుకుని వెళ్ళడం సంప్రదాయం, ప్యాంట్ షర్ట్ వేసుకుని కూడా వెళ్తున్నాం, ఆపలేదు అక్కడ. కానీ ఇప్పుడు అక్కడ ఏం పెట్టారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో పొద్దున పూట బ్రేక్ దర్శనానికి లేకపోతే వాటికి వెళ్తే పంచి కట్టుకోమన్నారు. అది సంప్రదాయం పాటిస్తే సంప్రదాయం, పాటించకపోతే రాని ఎట్లా అక్కడ, ఇది అలాంటి సంప్రదాయమే కదా. ఈ సంప్రదాయాన్ని ఒక్కదాన్ని ఎగ్జెంప్షన్ ఎందుకు ఇచ్చావు అంటే, అలాగనే సీఎం హోదాలో గురుద్వారాకి వెళ్ళినందుకు మాత్రం సిక్కులు అనలేము, లేదా మసీదుకి వెళ్ళినందుకు మాత్రం ముస్లిం అనలేము. అది కరెక్టే, అటిట్లో డిక్లరేషన్ అడగల. ఈ గుడికి ఈ సంప్రదాయం ఉంది. అయ్యప్ప కొండకి వెళ్ళినప్పుడు నెత్తి మీద మనం పెట్టుకుని వెళ్తాం, ఇరుముడి పెట్టుకుని వెళ్తున్నాం. ఇరుముడి పెట్టుకోకపోతే నీకు ఆ మెట్లు ఎక్కకూడదు, అది సంప్రదాయం. లేదు అట్ట కుదరదు అంటే అవసరం లేదు కదా, ఇరుముడి పెట్టుకెళ్ళాలని రూల్ ఎవరు అంటే, జడ్జి గారికి చట్ట ప్రకారం ఆయనకున్నది అధికారం ప్రకారం చెప్పేశాడు మహిళల్ని పంపించండి అని చెప్పేసి. ఏమైంది జనాలు, సంప్రదాయం, సంప్రదాయాన్ని గౌరవించే విధంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది. మతస్వే ఇక్కడ ఒకదానికి ఒకటి కాంట్రడిక్షన్ ఎక్కడ వస్తుందంటే, మతస్వేచ్ఛ మత వ్యవహారాలలో ఇంటర్ఫీరెన్స్. మసీదులోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన పిటిషన్ వేస్తే కొట్టేశారు, అది ఆ మతస్వేచ్ఛ నువ్వెవడు జోక్యం చేసుకుంటావు. అయ్యప్ప దాంట్లో జోక్యం చేసుకున్నావు, తిరుమల దాంట్లో జోక్యం చేసుకున్నావు. ఆ సంప్రదాయాన్ని పాటించనేది ఒకళ్ళకే చెప్తారు ఇంకొకళ్ళకుండదా, ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అక్కడ. మత స్వేచ్ఛ హక్కు ఇచ్చావు కదా నువ్వు, మత స్వేచ్ఛ హక్కు భంగం కదా అక్కడ. మరి ఒకళ్ళకి హక్కు ఉండాలి ఇంకోళ్ళకి లేదా, నా సంప్రదాయాన్ని గౌరవించాల్సిందే కదా. బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఆ సంప్రదాయాన్ని ఆచరణలో పెట్టారు, బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉంది ఆ సంప్రదాయం, ఇవాళ పెట్టింది కాదు అది. బ్రిటిష్ వాళ్ళ టైంలో పెట్టిన సంప్రదాయమే కంటిన్యూ అవుతుంది సంప్రదాయం. బ్రిటిష్ వాళ్ళు కూడా పెట్టాలి, అంతకుముందు పెట్టింది కానీ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు అంతకుముందు క్రిస్టియన్ మతం ఏం లేదు కదా ఇండియాలో, ముస్లిం మతం ముస్లిం రాజులు రాకముందు లేదు కదా, వాళ్ళు పాటించారు అది, వీళ్ళు పాటించారు. ఫైనల్గా ఒక విషయం, రాకేష్ కుమార్ గారి వ్యాఖ్యలు చూస్తే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ మీద సుప్రీంకోర్టు స్పందించలేదు అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఇండైరెక్ట్గా స్పందించింది అని ఈయన చెప్పారనుకోవాలా, స్పందించింది అనుకోవాలా? అది సుప్రీంకోర్టు చెప్పాలి. అంటే ఆల్రెడీ మరి చెప్పేసినట్టే కదా, అదే అనేది ఈయన ప్రిడిక్షన్, అది దాని మీదనే. ఇప్పుడు ఆ లెక్కన అంటే సుప్రీంకోర్టు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి దేశంలో ఉన్న న్యాయమూర్తుల బదిలీలన్నీ కూడా దాని ఇష్టం వచ్చినట్టు చేసినట్టు, అంటే ఇన్ఫ్లుయెన్స్ అయి చేసినట్టు, అంటే పై న్యాయమూర్తి మీద అభియోగం మోపినట్టు, అప్పుడు దాని మీద కేసు వేయాలి ఇప్పుడు విచారణకి. అంటే సుప్రీంకోర్టు జడ్జీలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా లేదా అనే దాని మీద సపరేట్ ఎంక్వైరీ ఎవరితో ఇప్పిస్తారు ఇప్పుడు.